తెలంగాణ ఎస్బిరేట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఈ ఎస్బిరేట్ తెలంగాణ వాళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ తెలంగాణ స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ కావాలి, ఇంకా ఈ ఆన్లైన్ క్లాసెస్ని స్టూడెంట్స్కి ఏ ప్లాట్ఫామ్ ద్వారా ప్రొవైడ్ చేయాలి, ఇంకా ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మెటీరియల్ని ఆ కరెస్పాండింగ్ ఫ్యాకల్టీ ఏ ప్లాట్ఫామ్ ద్వారా అందివ్వాలి, ఇంకా ఓవరాల్ ఈ ఆన్లైన్ క్లాసెస్ని ఎవరు మానిటర్ చేస్తారనేది మనకి ఈ నోటిఫికేషన్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎస్బిరేట్ నోటిఫికేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎప్పటికప్పుడు ఈ నోటిఫికేషన్స్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఓవరాల్ ఇన్ డీటెయిల్గా వెళ్దాం ఈ నోటిఫికేషన్ సంబంధించింది ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి లాక్డౌన్ ఉండడం వల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి కూడా లాక్డౌన్లో ఉండడం వల్ల స్టూడెంట్స్కి మనము ఆన్లైన్ క్లాసెస్ని అందివ్వాలని మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది ఫ్రెండ్స్. మనకి సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారంటే, కనుక ఈ ఆన్లైన్ క్లాసెస్కి ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఈ అన్ని కాలేజెస్ యొక్క ప్రిన్సిపాల్స్కి, అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కానీ అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్కి ప్రిన్సిపాల్స్కి అన్నిటికీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఆ ప్రిన్సిపాల్స్ అనే వాళ్ళు ఏం చేయాలంటే, ఆ కరెస్పాండింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాకల్టీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా ఈ April 16th నుంచి ఆన్లైన్ క్లాసెస్ని ఖచ్చితంగా వాళ్ళు స్టూడెంట్స్కి అందివ్వాలనేది ఈ నోటిఫికేషన్లో ఉంది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు అకాడమిక్ ఇయర్ 2019-20కి సంబంధించి ఏ కరికులర్ యాక్టివిటీస్ని కూడా లాస్ కాకుండా, ఏ సిలబస్ని లాస్ కాకుండా కూడా 16th నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు మనకి వితౌట్ ఫెయిల్ అని, అంటే ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేయాలని. మనకి థర్డ్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారంటే, వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ని, అంటే ఫ్యాకల్టీ వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ని ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా జూమ్ కాన్ఫరెన్సింగ్ కానీ, స్కైప్ ద్వారా కానీ, గూగుల్ క్లాస్ రూమ్ కానీ, మైక్రోసాఫ్ట్ మీటింగ్ కానీ, ఇంకా ఏదైనా సరే ఏదో ఒక ప్లాట్ఫామ్ ద్వారా స్టూడెంట్స్కి ఈ వీడియో క్లాసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఇంకా వాళ్ళు వాళ్ళ క్లాసెస్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ని మైక్రోసాఫ్ట్ కైజాలా ఇంకా వాట్సాప్ ద్వారా కానీ ఆ స్టూడెంట్స్కి వాళ్ళ క్లాసెస్కి సంబంధించిన వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్ని ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మైక్రోసాఫ్ట్ కైజాలా కానీ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కానీ స్టూడెంట్స్కి అందియాలని మనకి ఈ పారాగ్రాఫ్లో ఉంది ఫ్రెండ్స్. మన నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్పారంటే, ఈ ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేయడానికి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్స్ ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ గ్రూప్ అనేది మైక్రోసాఫ్ట్ కైజాలా కానీ ఈ వాట్సాప్ గ్రూప్స్లో కానీ వాళ్ళు స్టూడెంట్స్కి టచ్లో ఉండాలి కాబట్టి గ్రూప్స్ని క్రియేట్ చేయమన్నారు. అలాగే ఈ 2019-20కి సంబంధించిన, అంటే ఈ సెమిస్టర్కి సంబంధించిన ఏ యాక్టివిటీస్ అయినా కానీ, సిలబస్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ఇంటర్నల్ టెస్ట్ కానీ ఏదైనా సరే వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఈ అకాడమిక్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేయాలనుంది ఫ్రెండ్స్. అలాగే మనకి స్వయం ఆన్లైన్ కోర్సెస్ కానీ, మూక్ కానీ, టీషర్ట్ కానీ, ఈ విధంగా ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ అన్నమాట. ఈ ఆన్లైన్ కోర్సెస్లో మనకి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. వీటికి ఒక లింక్స్ కూడా వీళ్ళ స్టూడెంట్స్కి మీ ఫ్యాకల్టీకి సంబంధించిన సబ్జెక్టు ఆ టాపిక్స్ రిలేటెడ్ ఆ వీడియో లింక్స్ని కూడా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయాలని ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ పారాగ్రాఫ్లో ఏముందంటే, ఈ లాస్ట్ లైన్, ఈ వర్క్ ఏదైతే ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో, వాళ్ళకి ఏమేమి సెటప్ చేసుకోవాలో అంతా కూడా 15 April రోజు ఖచ్చితంగా దానికి సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలని ఉంది. ఇక్కడ ఉంది వితౌట్ ఫెయిల్ అనేది, ఖచ్చితంగా దానికి సంబంధించిన వర్క్ అనేది సెటప్ చేసుకోవాలని ఉంది. ఇంకా ఈ పారాగ్రాఫ్ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏముందంటే, ప్రతి ఫ్యాకల్టీ కూడా వాళ్ళు గూగుల్ ఫామ్లో వాళ్ళ టాపిక్స్ ఎవ్రీడే బిఫోర్ 6 PM లోపల వాళ్ళ గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది, దాంట్లో వాళ్ళు అప్డేట్ చేయాలని ఉంది. ఇంకా మనకి వాళ్ళ వర్క్స్ అనేవి కూడా ఖచ్చితంగా 16 ఏప్రిల్ నుంచి స్టార్ట్ కావాలి. ఇంకా ఈ వర్క్స్ అన్నిటినీ కూడా టోటల్గా ప్రిన్సిపల్స్ మానిటర్ చేయాలి, అంటే వాళ్ళు డే టు డే కంప్లీట్ చేశారు లేదా వర్క్ అనేది, ఈ కరికులంకి సంబంధించిన, ఈ సిలబస్కి సంబంధించిన వర్క్స్ ఎక్కడి దాకా సిలబస్ని కవర్ చేయాలని ఈ ప్రిన్సిపల్స్ మానిటర్ చేయాలి. ఆ ప్రిన్సిపల్స్ కాకుండా ఇంకా కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో డిప్లొమా కోఆర్డినేటర్స్ ఉంటారు, ఆ డిప్లొమా కోఆర్డినేటర్స్ ఇంకా ప్రిన్సిపల్స్ వీటిని మానిటర్ చేయాలని ఉంది ఫ్రెండ్స్.